నమస్తే అనిష మేడం నమస్తే చాలా మంది నెగిటివ్ థింకింగ్లో ఉంటారు అక్కడ దాకా ఎందుకు ఫస్ట్ మన క్లాస్ గురించి ఆలోచిద్దాం ఎలా అంటే కడితే మనకేం లాభం అంటారు కట్టిన తర్వాత ఎన్రోల్ చేసుకున్న తర్వాత మనం అనుకుంది మనం సాధిస్తామా ఏదో వింటాం ఆ టైంకి బట్ బయటకు వచ్చిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేస్తామా ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఇలా చేస్తాం వెంటనే నెగిటివ్ చేస్తాం వెంటనే నెగిటివ్ ఇలా కాకుండా మైండ్ అసలు ఫస్ట్ కంట్రోల్లో ఉండాలన్న పాజిటివ్ ఎస్ మేము చెయ్యగలం అన్న ఆ సంకల్పం వాళ్ళకి రావాలన్నా ఏ విధంగా అంటారు సో మీరు అడిగినట్టుగానే పాజిటివ్ థింకింగ్ని మనం అడాప్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ నెగిటివ్ థింకింగ్ని నిద్రపుచ్చాలి ఎలా అంటే మనకి థింకింగ్ ప్యాటర్న్స్ కూడా ఎలా ఉంటాయంటే మెంటల్ ఫిల్టర్ ఇది ఒక థింకింగ్ ప్యాటర్న్ అన్నట్టు ఏం చేస్తామంటే మెంటల్ ఫిల్టర్లు ఏంటంటే ఏవైతే మన లైఫ్లో జరిగిన హ్యాపీ మూమెంట్స్ కానీ మంచి మూమెంట్స్ కానీ ఏవైనా గుర్తు తెచ్చుకోకుండా ఫిల్టర్ చేస్తాము ఆల్ నెగిటివ్స్ని జల్లడి పెడితే ఏమొస్తుంది మనం ఒక పిండిని జల్లడి పెట్టామో ఫిల్టర్ చేయాలంటే పిండి కిందకి వెళ్ళిపోతుంది పైన పురుగులు మిగులుతాయి అన్నట్టు సో వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం ఓకేనా అదే మెంటల్ ఫిల్టర్ ఆ వే ఆఫ్ థింకింగ్ ఏంటంటే జరిగిపోయిన వాటిల్లో చెడు ఏముంటాయా అని ఎత్తుకొని చూస్తూ ఉంటాం అన్నట్టు అదొకటి ఓకే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆలోచించుకోవచ్చు మీరు కూడా అలా చేస్తూ ఉండొచ్చు ఏదో ఒకటి మన లైఫ్లో కూడా అలానే మన సిచ్యువేషన్లో ఈ సంవత్సరంలో జరిగిన మూమెంట్స్ అన్నింటిలో జల్లడి పెట్టి నెగిటివ్ చూస్తున్నారా అనేది అర్థమవుతుంది ఇది ఒక థింకింగ్ ప్యాటర్న్ నెక్స్ట్ డిస్క్వాలిఫైయింగ్ ది పాజిటివ్ సో ఏంటంటే నెగ్ మనకి పాజిటివ్ జరుగుతుంది నెగిటివ్ జరుగుతూ ఉంటుంది పాజిటివ్ని డిస్క్వాలిఫై చేసి నెగిటివ్ని క్వాలిఫై చేస్తాము అంటే నెగిటివ్ని ఎక్కువ పాస్ చేస్తూ ఉంటాం అది అప్పుడు ఎలా జరిగింది నెగిటివ్ ఒక నెగిటివ్ని ఇంకో నెగిటివ్కి రిలేట్ చేసుకుంటూ ఉంటాం అన్నట్టు ఇలా ఒక పజిల్ లాగా అది పజిల్ అయిపోతుంది అంట ఇది కరెక్ట్ ఇదే నాకు జరగట్లేదు ఈ బిజినెస్లో ఎవరైనా ఒకసారి రెండు మూడు సేల్స్ రాలేదా లేకపోతే మనీలో ఎవరైనా మోసం చేశారా మొన్న ఇది జరిగిందా ఇది జరిగిందా ఇట్లా రెండు మూడు దానికి రిలేటెడ్గా చూసుకొని ఎస్ అసలు నాకు ఇది పనికి రాదు నేను ఇది చేయలేను అని లింక్ అప్ చేసుకుంటాం అదొకటి ఆల్ ఆర్ నథింగ్ థింకింగ్ అన్నట్టు ఇంకోటి ఏంటంటే ఇవన్నీ మైండ్ ట్రాప్స్ ప్రతి ఒక్కళ్ళు ఉంటాయి కాకపోతే ఎవరు ఎవరిని డామినేట్ చేస్తున్నారనే చూసుకోవాలి పాజిటివ్ మ్యాన్ని నెగిటివ్ మ్యాన్ డామినేట్ చేస్తున్నాడా నెగిటివ్ మ్యాన్ పాజిటివ్ మ్యాన్ మ్యాన్ని డామినేట్ చేస్తున్నాడా సో ఈ ఏదైతే ఉంది ఆల్ ఆర్ నథింగ్ థింకింగ్లో ఏమైందంటే అంటే ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి పెద్దగా చూడడము ఓకేనా సో చిన్నదే జరిగిద్ది కానీ పెద్ద డ్యామేజ్ జరిగినట్టు మనం ఊహించుకుంటామన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం సో ఈ రకంగా మనము ఇలాంటి ఆలోచన ధోరణులు ఇలాంటి ప్యాటర్న్స్ ఉంటాయి సో మనం జనరల్గా చూస్తే ఉంటే ఇంకా కూడా మనము రెగ్యులర్ లైఫ్లో కూడా పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ అంటే మనకు తెలుసు టాక్సిక్ థింకింగ్ ఉంటుంది అన్నట్టు సీరియల్స్లో ఎక్కువ కనిపిస్తుంది ఇది తల్లి పిల్లోడికే విషం పెట్టడము భార్య భర్తల మధ్యన గొడవలు థర్డ్ పర్సన్ రావడము పిల్లల్ని టార్చర్ చేయడము ఏదో రకంగా మాటలని తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు పేరెంట్స్ని పట్టించుకోకుండా ఓల్డేజ్ హోమ్స్లలో వేయడము ఎంత టాక్సిక్ థింకింగ్ మనం చూస్తూ ఉంటాము సీరియస్లీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఐదేళ్ళు ఒకటే నెగిటివ్ ఎపిసోడ్ని రిపీట్ చేస్తూ ఉంటాడు అతనికి పాపం కథ కావాలి కదా జనాలకు నెగిటివ్ ఫుడ్ అంటే ఇష్టం బాగా సో అందుకనే అదే ఎక్కువ చూపిస్తారు సో అది ఒకటి ఇంకేంటంటే యూజ్లెస్ థింకింగ్ ఉంటుంది అన్నట్టు ప్రతి దాన్ని మంచిగా ఉన్నా కానీ దాని పట్ల ఉన్న లోపాలను ఎక్కువ ఆలోచించడము వెతుకుతూ ఉంటామన్నట్టు యూజ్లెస్ పనికిరాని ఆలోచన అది మనకి మనకు పనికి రాదు కదా దాని గురించి కూడా ఆలోచిస్తామన్నట్టు ఎందుకు అది అలా అవుతుంది అని చెప్పి ఇలా ఆలోచిస్తామన్నట్టు ఇంకా చెప్పాలంటే ఇవన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే మరి ఏం చేయాలి అంటే క్రియేటివ్ థింకింగ్ మీద ఫోకస్ చేయాలి మనల్ని మనం క్రియేటివ్గా ఎంగేజ్ చేసుకోవాలి మనం ఒక పనిలో ఎంగేజ్ చేసుకొని మీకు మీకు వంటలు ఇష్టమా చేస్తారా మీరు చూడండి మీకు ఎన్ని స్ట్రెస్ ఉన్నా వంట చేస్తే ఎలా ఫీల్ అవుతారు ఆ ఫోకస్ అప్పుడంతా ఆ నూనె వేయడము ఆ తాలింపు వేయడము వాటి మీదే ఉంటుంది ఆ వంట చేసిన ఆ గంట మటుకు తర్వాత వచ్చి కూర్చుంటే మళ్ళీ ఆలోచనలు వస్తాయిలేండి బట్ అలా సో ఇంకా క్రియేటివ్గా ఎలా ఎంగేజ్ చేసుకోవాలి అనుకోవాలి ఇలా మనం క్రియేటివ్గా ఎంగేజ్ చేసుకో ఉన్నప్పుడు క్రియేటివ్ పర్సన్స్ అవుతాము మీరు జనరల్గా ఆలోచించండి సచిన్ టెండూల్కర్ ఒక నైన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి ఇవాళ టెన్త్ క్లాస్ సిలబస్లో ఆయన స్టోరీ ఉంది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీగా ఒక నైన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి టెన్త్ క్లాస్ సిలబస్లో స్టోరీ ఉంది అంటే ఎందుకు సాధ్యమైంది ఇట్స్ బికాస్ ఆయన క్రియేటివ్గా థింక్ చేయగలిగాడు అందరూ వెళ్ళే వేలో వెళ్లకుండా తనకంటూ ఏది స్ట్రెంగ్త్ ఉంది అనే దాని మీద ఫోకస్ చేశారు నీ సక్సెస్కి విజయము ఏ అంటే నీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే ఆయన ఒకటే చెప్పాడు ఓకేనా ఏంటో తెలుసా నేను కార్క్ ఫుట్బాల్ లాగా ఊహించుకుంటాను ఆ ముందర చిన్న బాలే వస్తుంది కొట్టేటప్పుడు అన్ని సిక్స్లు కొడుతూ ఉంటాడు కదా కానీ ఆ వచ్చే చిన్నది కాదు ఎంతది వస్తుంది అని ఊహించుకుంటాడు సో మనకు వచ్చే చిన్న అమౌంట్ అయినా కానీ ఎక్కువగా ఉంది అనేది ఊహించుకోవాలి మనం ఎప్పుడు లేదు అని ఊహించుకుంటాం లేదు అనేది ఊహించుకుంటే తన బాల్ని కొట్టలేడు అసలు అంతేనా కాదా సో మనకున్న చిన్నదైనా పెద్దగా ఊహించుకోవడం రావాలన్నట్టు పెద్దగా మనల్ని మనం విజువల్ చేసుకోవడం ఎస్ ఈరోజు ఒక నార్మల్ ఒక హౌస్ వైఫ్నే అయ్యుండొచ్చు నేను బట్ నేను ఒక ఎంట్రప్రోనర్ అవుతా ద బెస్ట్ బిజినెస్ ఉమెన్లు నా మ్యాగ్జైన్లో నా పేరు రావాలి అని ఇలా ఊహించుకోవడం ఇలా చేయడం చేస్తూ ఉంటే మనకి క్రియేటివ్ థింకింగ్లో మన మీద మనకి నమ్మకం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది పాజిటివ్ థింకింగ్ నీటి కూడా డెవలప్ చేసుకుంటాం సో క్రియేటివ్ పీపుల్గా అవ్వాలి అన్నప్పుడు ఈ క్రియేటివ్గా ఎంగేజ్ అయిపోతే ఇక నెగిటివ్ ఎక్కడ ఉంది తగ్గిపోతూ ఉంటుంది కదా రేషియోలో మనల్ని మనం మన పాజిటివ్ మ్యాన్ని మన క్రియేటివ్ మ్యాన్ని బలపరుస్తూ ఉన్నాము బలపరుస్తున్నప్పుడు వీళ్ళు ఏమవుతారు వీక్ అయిపోతారు ఒకనొక సిచ్యువేషన్లు ఇక్కడ దెబ్బలు తిగుతూ మళ్ళీ వీళ్ళు పైకి వస్తారు కానీ వీళ్ళని ఇది ఒక అప్ అండ్ డౌన్ ల్యాడర్ ప్రాసెస్ మనకు వస్తూ ఉంటాయి బట్ కాకపోతే మనం ఎవరికి ఎక్కువ ఫుడ్ పెడుతూ ఉంటే ఎవరిని ఎక్కువగా మనం ఎంటర్టైన్ చేస్తే వాళ్ళు ఎక్కువగా అవేక్ అవుతూ ఉంటారు వీళ్ళని ఇంకా ఎంటర్టైన్ చేస్తామంటే వీళ్ళే వస్తూ ఉంటారు వీళ్ళని ఎంటర్టైన్ చేయకుండా వీళ్ళనే ఎంటర్టైన్ చేయి క్రియేటివ్గా వర్క్స్లో ఇన్వాల్వ్ అవ్వడం ఏవైనా కానీ బిజినెస్ మ్యాగజిన్స్ అనేవి ఏమైనా ఉంటే చదవడము మనీ సూత్రాలు ఏమైనా ఉంటే చదవడము మనీ బుక్స్ లాంటివి ఏమైనా చదవడము మనం ఇంతకుముందు ఎపిసోడ్లో మనీ బుక్స్ గురించి కూడా చెప్పాం చూడండి ఒక బుక్ కొనుక్కోండి పోయేదేముంది రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలో ఉంటుంది జస్ట్ వినండి లేదా ఒక క్లాస్లో ఎన్రోల్ అవ్వండి పోయేది ఏముంటుంది మహా అయితే ఇవాళ ఒక చీర కొనుక్కోవాలంటే ఐదు వేలు పదివేలు పార్టీకి వెళ్ళాలంటే ఆ పార్టీ ఆపూట మండమే వస్తున్నాం కదా దానివల్ల వచ్చే ఉపయోగం ఉందా అంతేనా కదా ఇవాళ ఆడవాళ్ళకి ఇక నిజం చెప్తున్నాను లక్ష రూపాయలు పెట్టి సంవత్సరంలో బట్టలు నగలు కొనుక్కుంటా వాళ్ళు ఉన్నారు బట్ ఎంత కొంత అమౌంట్ని మీరు ఏదైనా మీకోసం మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అంటే ఆలోచిస్తూ ఉంటారు సో ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసుకోండి సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ గురించి నేర్చుకోండి ఇంకా కూడా ఫర్దర్గా ఫైనాన్షియల్లీ గ్రో అవ్వాలంటే ఎటువంటివి ప్లాన్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి ఎలా అయితే మన మనీ గ్రో అవుతూ ఉంటుంది ఇలాంటివి తెలుసుకోండి మన క్లాసెస్లో ఇలాంటి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్గా ఎలా ఎదగా ఎలా అవ్వచ్చు మనము మంచి గ్రోత్ అవ్వాలి ఫైనాన్షియల్లీ ఫైనాన్షియల్ గోల్స్ ఎట్లా పెట్టుకోవాలి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏంటి ఎంత బాగా ఆడవాళ్ళకి చెప్తూ ఉన్నాము వాళ్ళు వాళ్ళు ఇన్కమ్ జనరేటింగ్గా ఎలా చేసుకోవాలి వాళ్ళకి అని చెప్పి బిజినెస్ ఐడియాస్ ఇవ్వడము బిజినెస్ ఎంటర్ప్రోనర్స్గా తీర్చిదిద్దాలనుకోవడం ఇదంతా ఒక లక్ష్యంలాగా పెట్టుకొని చేస్తున్నాము ఎందుకు ఓన్లీ బికాస్ మీరు ఎదుగుతే ఆ ఎంటైర్ కుటుంబం ఎదుగుతుంది ఆడవాళ్ళు ఎదిగితే ఆ కుటుంబం ఎదుగుతుంది అంతే కదా ఫైనాన్షియల్లీ బాగుంటారు వాళ్ళు కొద్ది నలుగురితో మాట్లాడుతూ ఉంటారు ఈ సీరియల్ టాక్సిక్స్ అన్నీ పోతాయి మనకు అంత టైం ఉండదు వేరే వాళ్ళ గురించి ఆలోచించే ఉండదు గాసిపింగ్ ఉండదు ఇతర వేరే ఆడవాళ్ళ గురించి నలుగురితో మాట్లాడే టైం ఉండదు ఆ నలుగురు ఆడవాళ్ళు మీ గురించి గొప్పగా మాట్లాడుకుంటారు సో అలా ఇంకొకళ్ళకి ఆదర్శవంతమయ్యే మహిళగా మీరు ఉండాలి అనేది మా ఆశ కూడా సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో కమెంట్ చేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అంటే మీరు ఇంకా ఏ రకంగా హెల్ప్ పొందాలనుకుంటున్నారు హెల్ప్ కావాలి మీకు మీకు ఏది బెనిఫిట్ అయ్యింది విజువలైజేషన్ టెక్నిక్స్ మనం చెప్తున్నాము మనం ఎఫర్మేషన్ టెక్నిక్స్ చెప్తున్నాం బిజినెస్ ఐడియాస్ చెప్తున్నాం చెప్తున్నప్పుడల్లా ఎస్ దిస్ పాయింట్ నాకు బాగా నచ్చింది అనేది మీరు వెంటనే టైప్ చేయండి సో దట్ అది మీకు చాలా పవర్ఫుల్గా మీకు ఒక పాజిటివ్ సెల్ఫ్ లాగా మీ ఏదైనా పనిచేస్తున్నప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది ఈ రకంగా మేము మీకు సపోర్ట్ చేస్తాము మరి మీరు చేయాల్సిందల్లా కూడా జస్ట్ మీ మీద మీరు ఫోకస్ చేసి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి అంతే చాలు మేము హ్యాపీ ఫీల్ అవుతాం థ్యాంక్ యూ అనుష గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ